లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈ మెడిసిన్స్ నాలుగో నెంబర్ పేషెంట్ కి ఇవ్వు. ఓకే డాక్టర్. రామారా కూర్చో. ఏమిటి నీ ప్రాబ్లం? అరే ఆ కళ్ళేమిటి ఎర్రగా ఉన్నాయి? వారం రోజుల నుంచి నిద్రలేదు. ఏ ఎందుకని? అలా నిద్ర మానేస్తే ఎలా? అనిమిక్ అవుతావు, చాలా డేంజర్. నేను ఏమైనా పర్వాలేదో, నా బిడ్డలకేమీ కాకూడదు అందుకే. స్లీపింగ్ పిల్స్ ఇవ్వడానికి వీల్లేదు, మళ్ళీ నీ బిడ్డల హెల్త్కి తేడా వస్తుంది. నన్నేం చేయమంటారు డాక్టర్? నిద్రపోవడానికి ట్రై చేయి. నిద్ర వస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తాను డాక్టర్? నా పరిస్థితి మీకు తెలీదు. ఒకవైపు కడుపుతో, మరోవైపు కడుపు రగిలే పనులు చేస్తున్న మొగుడుతో ఆ దౌర్భాగ్యుడు చేస్తున్న తప్పుల్ని మర్చిపోలేను. కంటి నిండా నిద్రపోలేను, కడుపు నిండా తెల్లలేను, పుట్టబోయే పిల్లలకి అన్యాయం చేయలేను. ఏం చేయాలి? నాకు జరిగిన అన్యాయం ఎలా మర్చిపోవాలి? నా పిల్లలకి ఎలా న్యాయం చేయాలి? ఎలా
ఎలాగైనా మనసు నిగ్రహించుకో. జీవితం అంటేనే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నీ భర్త నీకు ముఖ్యం కాదన్నా, కానీ నీ పిల్లలు నీ భవిష్యత్తుకి ఆక్సిజన్. వాళ్ళు వాళ్ళ క్షేమం నీకు చాలా ముఖ్యం. నీ భర్తలో మార్పు కన్నా నీలో మార్పు చాలా అవసరం. ముందు నువ్వు బాధపడడం మానేసి లైఫ్ లైట్గా తీసుకో. పిల్లలు బాగా పుడతారు. అందంగా ఆరోగ్యంగా ఎదిగే పిల్లలు నిన్ను మీ ఆయన్ని కలిపే బ్రిడ్జిలా అవుతారు. ఇది నా అనుభవం నేర్పిన పాఠం. ఊరుకమ్మా, ఊరుకో. నువ్వే ఒక అనాథవి, దిక్కు దివాణం లేని మనిషివి. నీకొక పిల్లాడు. ఆ అనాథ మీద కనిపించకపోతే దేశానికి ఏమీ నష్టం లేదు. మా ఇంటికి రావద్దు, వెళ్ళా. అది కాదు ప్రియా, బాబు కోసం ఇక్కడికి వచ్చాను. మా దగ్గరికి ఎందుకు వచ్చావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్. అర్జున్, చాక్లెట్ తింటావా, బిస్కెట్ తింటావా? అర్జున్, అర్జున్, నాకు చెప్పకుండా ఎందుకు తీసుకొచ్చావమ్మా? వదినా, అర్జున్ రోడ్డుకి అడ్డంగా వెళ్తుంటేను. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? అవును కమలమ్మ, మీరందరూ సినిమాకి వెళ్ళారా? లేదు, వెళ్దాం అనుకుంటున్నాం. కేటి, నువ్వు రావా? నేనా? ఎందుకు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం? మా ఇంటి ఎదురుగా రోజు సినిమా చూపిస్తూనే ఉందిగా. నువ్వు చెప్పేది గాయత్రి గురించా? అవునే, ఇలాంటి ఆడవాళ్ళని మన ఇదిలో ఉండకూడదు. అవునవును, నువ్వు చెప్పేది కరెక్టే. నలుగురితో చెప్పి వీళ్ళ బండారం బయట పెట్టాలి. నువ్వు చెప్పేదేంటే, ఎప్పుడో బయటపడిపోయింది బండారం, అది చాలా ద్రోహం చేసిందట. అలాగా? అవును. ఇంత భాగవతం జరిగిందా మానమ్మ? భాగవతమే సిగ్గు లేకపోతే సరి. నీకేం తెలుసని గాయత్రి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? బంగారం లాంటి గాయత్రి మీద అపనిందలు వేస్తారా? తప్పుదారిన పడుతున్న రామకృష్ణ గారి కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చిన దేవత తన చెల్లెలి బిడ్డ కోసం తన భవిష్యత్తును పాడు చేసుకుని కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా కూడా అవన్నీ వదులుకొని కష్టాల్లో ఉన్న రామకృష్ణ కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చిన మంచి మనసున్న మనిషి గాయత్రి. చెల్లెలి బిడ్డ కోసం తన జీవితాన్నే లెక్క చేయకుండా తన జీవితాన్ని త్యాగం చేసిన మంచి మనసున్న మనిషి గాయత్రి. కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా అవన్నీ వదులుకొని రామకృష్ణ గారి కుటుంబాన్ని కాపాడాలని వచ్చిన మంచి మనిషి. నిజా నిజాలు తెలియకపోతే నోరు మూసుకుని ఊరుకోండి.
అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు వాగారంటే చంపేస్తాను. చెప్పొచ్చింది మనకెందుకు వచ్చింది గొడవమ్మా? ఆవిడంటే ఈవిడికి ఎందుకు అంత మరి? ఏంటి సంగతులు? ఈ రెండు బ్రైట్ కలర్ శుభలేఖలు చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి. ప్రియా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, కానీ నీ చేతిలో ఉన్న కాట్ కలర్స్ నాకు నచ్చలేదు. వావ్, ఇవి చాలా బాగున్నాయి. గుణా, ఈ కాట్ మీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది. ఈ కలర్స్ నచ్చడానికి మనిషి సైకాలజీకి దగ్గర సంబంధం ఉందంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వైట్ కలర్ లైక్ చేసేవాళ్ళు ప్లెయిన్గా ఫ్రాంక్గా ఉంటారు, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు, మనసులో ఉన్న మాట బయటికి చెప్పేస్తారు. రెడ్ కలర్ లైక్ చేసేవాళ్ళు డైనమిక్గా ఉంటారు, అన్ని విషయాల్లో ముందుకు దూసుకువెళ్తారు. బ్లాక్ లైక్ చేసేవాళ్ళు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ కలిగి ఉంటారు, మనసులో ఒకటి ఉంటే బయటకు ఒకటి చెప్తారు. నిజం చెప్పాలంటే బ్లాక్ కలర్ విషాదానికి చిహ్నం, సాడిస్ లైక్ చేసేది బ్లాక్ కలర్. గుణా, ఏమిటిది సడన్ గా డల్ అయిపోయారు? అబే ఏం లేదు, కార్డ్ సెలెక్ట్ చేసావా? నేనేం సెలెక్ట్ చేసినా మీకు నచ్చడం లేదు. నో ప్రియా, బయట షాప్కి వెళితే మనం ఫ్రీగా మాట్లాడుకోలేం, అందుకే ఇలా వచ్చాను. మనం ఈ కార్డు విషయం ఈ పూట డిసైడ్ చేయాలి, ఓకే? ఈ గోల్డ్ కలర్ మీకు బాగా నచ్చిందా? గోల్డ్ కలర్ నాకు చాలా ఇష్టం, మా ఇంటి బంగారు కోడలుగా నువ్వు వస్తుంటే ఈ కార్డ్ వద్దు. అర్థమైంది. ఏంటి? మీకు ఈ కార్డ్ తప్ప వేరే కార్డ్ ఏది నచ్చలేదు. ఈ కార్డులో ఉన్న ఫాల్ట్ ఏమిటి? శివాలయంలో శివలింగం బ్లాక్ కలర్, తిరుపతిలో బాలాజీ విగ్రహం బ్లాక్ కలర్, కంచి కామాక్షి విగ్రహం బ్లాక్ కలర్. అంతేకాదు, నా ఫేవరెట్ హీరోయిన్ నందితా దాస్ బ్లాక్ కలరే. ఓకే ఓకే, ఈ కార్డ్ నాకు మనస్ఫూర్తిగా నచ్చింది, దీన్ని నేను లైక్ చేస్తున్నాను. ఐ లైక్ యూ ప్రియా, ఐ లైక్ యూ వెరీ మచ్. మన ఇద్దరికి ఈ కార్డ్ నచ్చింది, బ్లాక్ కార్డ్. ఓకే ఓకే. రారా, అటు చూడు. మా అమ్మాయి పెళ్లికి తప్పకుండా రావాలి. తప్పకుండా రావాలి, మీరు తప్పకుండా వస్తాం సార్. వస్తాను. గాయత్రి మనకు కూడా పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వస్తున్నాడు. నమస్కారం. లక్ష్మి గారు, మా అమ్మాయికి పెళ్లి, ఇది శుభలేఖ. ఇన్ఫర్మేషన్ ఇచ్చానే కానీ ఇన్విటేషన్లా కాదు. అయితే మీ పెళ్ళికి రాకూడదా? రాకూడదనే కాదు, రావద్దు. నేను రానులేండి. మీ అమ్మాయి ప్రియ కాపురం చక్కగా సాగాలని ఏ గుడికి వెళ్ళి పూజ చేయిస్తాను. ఆ దేవుడి ప్రియని కాపాడాలి. ఇంకా అలా చూస్తావేంటమ్మా, చించిపారాయి ఆ కార్డ్ని. వాళ్ళకంత గేరగా ఉంటే ఇంకా నువ్వు మంచితనం చూపిస్తావేంటి? చించిపారాయి. పోనీలే అనుసయ, శుభలేఖ చెప్పితే ఆ పెళ్లి కశుభం. ఇప్పటికే ఆ పిల్ల జీవితం ఏమవుతుందో అని భయంగా ఉంది. ఇక్కడ ఆపోయా? ఇంటికి తాళం వేస్తుంది, పవన్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అవును, ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరినైనా అడుగుదాం. అడుగో, ఎవరు వస్తున్నారు సార్? ఏంటి సార్? ఏం లేదు, పవన్ అని మా మేనల్లుడు ఆ ఇంట్లో ఉండాలి, వాడు మీకు తెలుసా? పవనా? తిరుపతి వెళ్ళారు సార్, రెండు రోజులు వస్తున్నారు. అలాగా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేస్తాం, స్టేషన్కి పోవడం, మన ఊరు పోవడం. ఏమండి,
ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చాం, పవన్ లేడు. కనీసం మన అమ్మాయి లక్ష్మిని అన్న చూసి వెళదామండి. ఏంటి అమ్మాయి ఇంటిగా, మరి అడ్రస్ తెలియదే. అమ్మాయి ఉండేది డాబా గారిని అండి, అడ్రస్ నా దగ్గర ఉంది. ఓహో, పెద్ద ప్లానే వేసుకొచ్చావు అన్నమాట. చూడు, నీ కూతురు మీద నీకున్న ప్రేమ మన అమ్మాయికి మన మీద ఉండాలి కదే. మనం మన కోసం వెళదామండి, ఒకసారి వెళ్ళి లక్ష్మిని చూసొద్దాం. మనకు నచ్చితే ఉందాం, లేకపోతే వెళ్ళిపోదాం. ఓహో, నీ మనసులో నీకు వెళ్ళాలనుంది, నేను ఆపితే మాత్రం ఆగుతావా? సరే వెళదాం. ఎక్కువ డాబాగడ్డ తెలుసు కదా. తెలుసు సార్. రై, తొందరగా తీసుకురా, టైం అయిపోతుంది. సరే పెట్టు, ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, సరిగ్గా పెట్టు. సార్, ఎక్స్క్యూజ్ మీ, రామకృష్ణ గారు ఇల్లు ఇదేనండి? పెళ్ళికొచ్చారా? రండి రండి, ఈ కారు కళ్యాణ మండపానికి వెళ్తుంది, కారు ఎక్కండి. అది కాదండి, లక్ష్మి కళ్యాణ మండపంలో ఉందా, ఇంట్లో ఉందా? లక్ష్మి, లక్ష్మితో నీకేం పని, ఆవిడకి నీకు ఏడు సంబంధం? లక్ష్మి మా అమ్మాయి అండి, అమ్మాయిని చూసి పోదామని వచ్చాం. ఓహో, ఆ డూప్లికేట్ గాయత్రి మీ కూతురా? భలే వారే, భలే ప్రాణి అన్నారండి మీరు. రాడా, మా లక్ష్మి ఏం తప్పు చేసిందని అంత మాట అన్నారు? ఒకటా రెండా, ఎన్ని తప్పులు చేసిందో చెప్పాలా? చెప్తే మీ గుండె పగిలిపోతుంది. చెల్లెల ముగుడిని తన ముగుడిని చెప్పుకుని నీ రెండో కూతురు ఆస్తిని కొట్టేయాలని వచ్చింది. మనవడు ఆనందని, నీ కూతురు గాయత్రిని ఈమె యాక్సిడెంట్ చేసి చంపేసింది. భలే కూతుర్ని కన్నారండి మీరు. నా గాయత్రి చచ్చిపోయింది, నా గాయత్రి చచ్చిపోయింది. అంశయ్య గారు ఇలా రండిస్తున్నా. అయ్యో, ఏం జరిగిందమ్మా? గుండె నొప్పి. అయ్యో, సమయానికి టాబ్లెట్స్ కూడా లేవే. టాబ్లెట్స్ లేవా? పోనీ ఆ ప్రిస్క్రిప్షన్ అన్నాయి, ఈ టాబ్లెట్లు వెళ్ళి మెడికల్ షాప్ నుంచి తీసి అలాగే తెస్తానమ్మా. మీ నాన్నగారిని తాకు. నువ్వు ఎన్ని మాటలు చెప్పి ఏ లాభమే? సొంత చెల్లెల్ని చంపిన రాక్షసువి. నీ మూలానే మీ నాన్నగారి గుండెల్లో నొప్పి వచ్చింది. ఇంకా ఆయన ప్రాణాలు కూడా తీ, చంపవే. ఆయన్ని చంపే, నన్ను చంపే, మా అందరి తరఫున నువ్వు నూరేళ్ళు హాయిగా బ్రతుకు. త్వరగా రండి. ఏమండి, ఇప్పుడు ఎలా ఉంది నాన్న? అమ్మా, నేనే తప్పు చేయలేదు, నీ మీద ఒట్టు. అన్ని సంగతులు తర్వాత చెప్తాను, ముందు నాన్న సంగతి చూడు ప్లీజ్ మా. ఇంకా చూడడానికి ఏముంది, నా చావు తప్ప. అంత మాట అనుకున్నా, ఇంటికి పోదాం రండి.
మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాను. అది విన్న తర్వాత మీరేం చెప్తే అది చేస్తాను. నన్ను నమ్మండి నాన్న, రండి నాన్న. నమ్మకం అనే పదానికి విలువ మనిషిని బట్టి ఏర్పడుతుంది. ఆ ఇంటి నుంచి గట్టివేయబడ్డ నీకు ఈ ఊళ్ళోనూ పరువు లేదు, మా మనస్సులోనూ స్థానం లేదు. వెళ్ళి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలా అనకండి. మీ అమ్మాయి మంచితనాన్ని నమ్మేవాళ్ళు ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒక్కళ్ళైనా చనిపోయిన నా కూతురు తెచ్చిస్తారా? అమ్మా, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ జరిగింది ఏమిటంటే చీ, నన్ను అమ్మ అని పిలవకు. నీది ఒక జన్మేనా? అలా అనకండి అమ్మా. మీ అమ్మాయి బంగారం లాంటిదని నేనంటున్నాను. ఆమె ఉంటున్న ఇది శ్మశానానికి ఎదురుగా ఉన్న గుడి లాంటిది. ఆమె చెప్పే మాటలను ఒక్కసారి వినండి. ఇక్కడ నలుగురు మోగకు ముందే ఇంటికి పోయి మాట్లాడుకున్నారండి. నా మాట విని పదండి నానా, ప్లీజ్ పదండి నానా.